అల్లూరు జిల్లా దేవీపట్నం భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గోదావరి వరదలు కోటెత్తాయి. భద్రాచలం వద్ద ఇప్పటికే 40 అడుగులకు వరద నీరు వచ్చి చేరడంతో వచ్చిన వరద నీరుని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. దిగువకు విడుదల చేసిన వరద నీటితో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం తోడవడంతో పాలవరం ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ గోదావరి వరద నీటితో దేవీపట్నంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండిపోచమ్మ ఆలయం గోపురాన్ని గోదావరి వరదలు తాకాయి. ఈ వరదల కారణంగా పాపికొండల విహారయాత్రకు సంబంధించిన బోట్లను కూడా తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీలోని గొందూరు గ్రామానికి సంబంధించినటువంటి శ్రీ గండిపోసమ్మ అమ్మవారి టెంపుల్ ప్రముఖ ప్రసిద్ధి చెందిన ఆలయము. మరి ఎంతో మంది భక్తులు వచ్చి కోరిన కోరికలు తీర్చేటటువంటి తల్లి. మరి ఇక్కడికి ఎంతో మంది భక్తులు వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు కానీ చెల్లించుకుంటూ ఉంటారు. అటువంటి పేరు గాంచినటువంటి తల్లి పైన వరదల వల్ల ఎగువ ప్రాజెక్టులు నీరు వదలడం వల్ల పూర్తిగా నీట మునగడం జరిగింది. ఈ విషయాన్ని ఆలయ అధికారులు మీడియా రూపాన భక్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మరొక 3 రోజులు కూడా పైన అధిక వర్షాలు కురవడం వల్ల అధికంగా వచ్చేటటువంటి అవకాశం ఉండటం వల్ల వచ్చే భక్తులు ఎవరు కూడా మీడియా రూపాన తెలియజేయడం ఏమైతే అమ్మవారి దర్శనానికి ఎవరు రావద్దని మరి మీడియా రూపంగా తెలియజేయడం జరుగుతుంది. ఆలయ అధికారులు మీడియా రూపాన తెలియజేసిన తర్వాత భక్తులు అమ్మవారి దర్శనం పురం ప్రారంభించిన తర్వాత వస్తారని ఈ మీడియా రూపాన తెలియజేయడం జరుగుతుంది.